కోర్టు కొత్తగా తీర్పు ఇచ్చిందని చెప్పేసి డీఎస్పీ గారు వచ్చాడండి. ఏమన్నా మధ్యాహ్నం నుంచి ఆయన అసలు స్పీకర్ తీసుకొని మరి అన్ని లైన్లో ఉండాలి, ఏ కిల్స్ మీరు కంట్రోల్లో ఉండాలి, రోడ్డు దిగాలి, మాకు 600 మందికే పర్మిషన్ ఇచ్చింది, మిగిలిన వాళ్ళకి సంఘీభావం తెలిపే వాళ్ళకి నాట్ అలౌడ్ అని చెప్పి అసలు వాళ్ళ నుంచి వచ్చే వాళ్ళని ముందే ఆపేసుకుంటూ వచ్చారంటండి. ఎందుకంటే నిన్న కనపడి చూస్తున్నారు మా గొంతులో, మా ఊళ్ళో నుంచి వస్తే మీ పక్క నుంచి చూడడానికి ఆ రోడ్డు పక్క నుంచి చూడడానికి కూడా లేదమ్మా, పక్కనే ఉండారన్నారు. షాపులన్నీ మూసేపిచ్చి షాపుల మీద మూడు రాజధానులు మద్దతు మేమని చెప్పి పెట్టి బోర్డులు పెట్టుకున్నారండి బార్కి నిన్న. మీరు ఏ రకంగా అక్కడ ఉండాలని అడిగాం, ఏంటో ఈ షాపులు అంటే అమ్మ బలవంతంగా మూసేపిచ్చి వాళ్ళే ఇవన్నీ అంటించుకున్నారని చెబుతున్నారండి. ఇవాళ మూడు రాజధానులకు మద్దతు, ఒక రాజధానికి మద్దతా కాదండి, రైతులు ఇవాళ భూములు ఇచ్చి నష్టపోయిన మేము రోడ్డును బడి అడుగుతున్నాం, ఒక మద్దతు దానికి కాదు. రైతు ఇవాళ రాజధాని మేము పెట్టమని అడగలే, ఉచితంగా ఇచ్చాం ఆ రోజు భూములు. అర్థం చేసుకోవాలి, కరకట్ట పక్కన భూములు, కృష్ణానది పక్కన. ఇవాళ మేము వస్తుంటే మమ్మల్ని తాతకు మీరందరూ ఇట్లా ఆపారు. ఇవాళ ఒకటే చదువుతున్నామండి, ఇవాళ ఇక్కడ ఉన్న కాన్స్టిట్యూన్సీలో హోమ్ మినిస్టర్ గారు కానీ, మంత్రులు కానీ, మరి ఎమ్మెల్యేలు కానీ, ఎంపీలు కానీ మా మీద దాడి చేసి ఉల్లిపాయలు చొప్పులేసి మేమే రివర్సులో వేసామని కోర్టులు కేసి పాదయాత్ర ఆపమన్నాళ్ళకి మేము ఒకటే చదువుతున్నామండి. ఇదిగో ఇవాళ సింహం ఒక అడిగి వెనక్కేసిందిలే తగ్గింది అనుకోవద్దు మీరు. మేము రైతులము, ఇంకా 4 అడుగులు బలంతో వస్తాం, చూస్తా ఉండండి. మీరు కోర్టు కేసి, మేము కోర్టులు కేస్తాం. మేము 29,000 మంది రైతులు భూములు ఇస్తే 600 మందికి మీరు ఎట్లా ఇస్తారు మాకు? 29,000 మందికి ఇవ్వండి మీరు. 29,000 మంది రైతులు మా సంఘీభావంకి వస్తారు. ఒక 600 మంది అయినా ఏంటి, భూములు ఇచ్చేటప్పుడు 29,000 మంది, మీరు నడిచేటప్పుడు మాత్రం 600 మంది. మేము మా గోడు ఎవరో చెప్పుకోవాలి, వచ్చి ఇక్కడ మీ ఊళ్ళు చూడటానికి మేము రావట్లా, మా బాధ చెప్పుకోవాలి, అమరావతి ఆవశ్యకత తెలియజేయడానికి వస్తున్నాం కాబట్టి మాకు సంఘీభావం ఉండే జనము కావాలి. మా రైతులు 29,000 మంది మీ కావాలి. అదే కాన్సెప్ట్తో మళ్ళీ వస్తామండి. మీరు దడిపించినంత మాత్రాన్ని వాళ్ళ పోలీసులు వాళ్ళ తాత్కాలిక ఆనందం ఆపామని సంతోషపడుతున్నారేమో కానీ తగ్గేదే లేదు. మేము అరసవల్లిదా పోతాం. ఓన్లీ 4 రోజులు ఇప్పుడు చెప్పినట్టు ఉన్నారు మా జేఏసీ వాళ్ళు. ఆ 4 రోజులు మేము కోర్టులో మళ్ళీ రీకాల్ చేసి తెచ్చుకొని తప్పకుండా మేము మళ్ళీ రోడ్డు ఎక్కుతాము. అరసవల్లిదాకా ఇవాళ రెట్టిచ్చిన ఉత్సాహంతో వస్తామని గమనించాలండి. బిల్డ్ అమరావతి, సేవ్ ఆంధ్రప్రదేశ్.